హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర భారత్లో చాలామంది స్త్రీలు కార్వా చౌద్ అనే పేరుతో వ్రతం చేస్తారు ఆయా వ్రతం రోజున భర్త యొక్క ఆరోగ్యం కోసం ఉదయం నుండి రాత్రి చంద్రుని చూసే వరకు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టరు ఇదంతా ఒకప్పుడు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అన్నట్టు ఈ కాలం అమ్మాయిలు ఈ వ్రతం భర్తతో భర్త కోసం కాకుండా వాళ్ళ ప్రేమికుల కోసం చేస్తున్నారు ఇటువంటి సంఘటన ఇటీవలే గజియాబాద్లో చోటు చేసుకుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం గజియాబాద్ లో ప్రీతి సిహాని అనే ఒక యువతి ఉండేది ఆమెకు రాహుల్ సిహానితో పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగేళ్లుగా వారు చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉండేవారు ప్రీతి సింహాని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసేది ఆ ప్రైవేట్ స్కూల్కి ఎదురుగా ఒక బట్టల షాప్ ఉండేది ఆ షాప్ ఓనర్ తో మెల్లగా ప్రీతికి పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త ముదిరి భర్తకి తెలియకుండా ఆమె సీక్రెట్ గా ఆ షాప్ ఓనర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది రోజు స్కూల్ కి వెళ్లే నెపంతో ఆ షాప్ ఓనర్ తో కలిసి బయటకు వెళ్లి తిరిగి షాపింగ్ చేసుకుని స్కూల్ అయ్యే టైంకి తిరిగి వచ్చేసేది ఇలా ఒకటిన్నర సంవత్సరం గడిచింది కార్వా చౌత్ రోజున స్కూల్ కి వెళ్తున్నా అని భర్తతో చెప్పి ఆ షాప్ ఓనర్ని కలవడానికి వెళ్తుంది వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు అక్కడ వీళ్ళని ప్రీతి భర్త రాహుల్ సిహాని ఫ్రెండ్ ఒక చూసి రాహుల్ కి కాల్ చేసి చెప్తాడు వెంటనే రాహుల్ ఆఫీస్ లో లీవ్ పెట్టి ఆ రెస్టారెంట్ కి వస్తాడు దూరం నుండి గమనిస్తూ వాళ్ళు అక్కడి నుండి బయలుదేరగానే వాళ్ళని ఫాలో అవుతాడు ఒక జంక్షన్ దగ్గరికి వాళ్ళు వచ్చేసరికి రాహుల్ వాళ్ళకి ఎదురుగా వచ్చి తన బైక్ ఆపి నడి రోడ్డుపై ఆ షాప్ ఓనర్ని కొడుతూ గొడవ చూస్తూనే అక్కడికి పెద్దగా జనం వచ్చేస్తారు ట్రాఫిక్ జామ్ అయి రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటారు అసలు ట్విస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు భర్త చెప్పిన సమాచారం మేరకు ప్రీతిని ఆ షాప్ ఓనర్ని అదుపులోకి తీసుకోవాలి కానీ అక్కడ ట్రాఫిక్ అయ్యేట్టు చేసి జనానికి ఇబ్బంది కలిగించారని మొదట గొడవ పెట్టుకుంది రాహుల్ అని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం మీ మాకు తప్పక కామెంట్లు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి